బీమ్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం మీరు మళ్ళీ మళ్ళీ బాగా వినిపిస్తారండి అని నేను ఆ రోజు చెప్పాను ఆయనకి. బట్ ఇప్పుడు కూడా అంతే సక్సెస్ అందుకున్నారు రవితేజ గారి మూవీ తర్వాత. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఫ్యాంటాస్టిక్ ట్యూన్స్ ఇచ్చారు, మీరు చూస్తున్నారు సినిమాలో 4 వేరియేషన్స్ ఉన్న సాంగ్స్ ఇచ్చారు. సో నాకు తెలిసి బీమ్స్ గారికి ఇది ఒక కొత్త యాంగిల్, ఇది ఆడియన్స్కి బీమ్స్లో ఒక కొత్త యాంగిల్ బయటకొచ్చిందని ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. నేను కూడా యాక్చువల్లీ మ్యూజిక్ ఎవరైనా ముందంటే బీమ్స్ అంటే బీమ్సా బీమ్స్ ఎవరన్నా అనుకున్నా. బట్ ఐ థింక్ పొట్టిపిల్ల రాగానే సెట్కి డాన్స్ అమ్మా ఎవరిపై బీమ్స్ ఎవరు అసలు అని ఫుల్ ఇట్లా గూగుల్లో సర్చ్ చేసి ఊరి దెన్ ఐ థింక్ ఐ లవ్డ్ హిమ్ అండ్ ఐ వెంట్ టు హిస్ ప్లేస్. ఆయన బాల్యతాండ అని వాళ్ళ ఊరు అక్కడ మా మహబూబాబాద్, వాళ్ళ ఫ్యామిలీ అందరు చాలా గొప్ప రిసెప్షన్ ఇచ్చారు మాకు అక్కడ. అండ్ డెఫినెట్లీ వాట్ హార్ట్ వార్మింగ్ స్టోరీ దట్ బీమ్స్ దగ్గర. అండ్ ఈవెన్ సురేష్ బుబ్బిలి ఆల్సో ఇస్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఐ థింక్ వీఆర్ ఫుల్ రిచ్ పీపుల్ ఆన్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. లైక్ మాదంతా ఫుల్ అసలు అంటే వన్ థింగ్ విచ్ వేనన్న నెవర్ హ్యాడ్ మేజర్ ప్రాబ్లమ్స్ వాజ్ విత్ మ్యూజిక్. అండ్ ఐ థింక్ అండ్ డెఫినెట్లీ షామన్న అంటే వీళ్ళు మాదో సెట్కి వస్తుండే బీమ్స్ యూస్ టు కమ్ టు అవర్ సెట్ అండ్ షామన్న కూడా వీళ్ళందరూ ముగ్గురు కూర్చొని షూట్ అయిన తర్వాత కూర్చొని మంచిగా ఈ ట్యూన్ దానికి ఎట్లా చేద్దామని. శవయాత్ర సాంగ్ ఏదైతే బలరామ నరసింహ సాంగ్ ఉందో అది ట్యూన్ చేస్తే వచ్చే సాంగ్ కాదండి అది. అంటే మనం వింటున్న జానపదాల్లోంచి ప్రజల పాటల్లోంచి ఆ ప్రజల గొంతుగా ఉంటారు కదా దాన్ని మన జానపదాలు, దానిలోంచి ఎక్కడి నుంచో రావాలి ఒకటి ఏదో సౌండ్. దాన్ని ఒక రకంగా ట్యూన్ చేస్తే రాదు అది బేసిక్గా. సో ఇప్పుడు మన జానపదాల్లో చాలా ఉంటాయి బతుకమ్మ పాటలని ఆ పాటలని పాత పాటలు అక్కడికి అలాంటి ఒక గాలిలోంచి ఒక సౌండ్ నుంచి రావాలది అనిపించింది మాకు బేసిక్గా. సో వాళ్ళు నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాను, మేము ఏదైతే షూటింగ్ చేస్తా అక్కడ ఉండండి ఒక 3-4 రోజులు, ఎక్కడ ఏదో తగులుద్ది అని అలా వాళ్ళని రప్పించే స్పెషల్ ఆ సాంగ్. సో మచ్ వర్క్ యాక్చువల్లీ. సో అక్కడే ఆ ఓపెనింగ్లో శ్రీరఘు రాఘవులే అని ఒక హైప్ కోరస్ ఉంటుంది, ఆ తర్వాత బాలి బాలి, అది మనం మన తెలంగాణ జానపదంలో ఉన్న పాటలు అవి, ప్రజా పాటలు అవి, దానిలోంచి వెతికి తీసుకుని ఒక రూట్ వేసాం దానికి. ముందే ఆలోచించుకున్నారా ఇవన్నీ కూడా మనకి ప్లస్ అవుతాయి సిరిసిల్ యూస్ చేయడం కానీ అన్ని చూపించడం కానీ? ఎగ్జాక్ట్లీ అండి. అంటే కనెక్ట్ అవ్వాలి అనుకున్నారా లేదంటే కనెక్ట్ అవుతారు అనుకున్నారా? నేను సినిమా కేవలం నా మనసులో ఏముంది అదే తీసా. ఇది స్పెషల్లీ ఇలా కనెక్ట్ అవుద్ది, స్పెషల్లీ మనం అవార్డు కొడతాం, స్పెషల్ ఇలా చెప్పాలని అసలు నాకు ఏం తెలియదండి. నా మనసులో ఏదో ఆవేదన ఉంది, ఏదో సెటప్ ఉంది, దాన్ని ప్రజలకు చెప్పాలనిపించింది. ఎలా చూపిద్దాం అనుకో ఎగ్జాక్ట్లీ దానికోసమే కష్టపడ్డాను. ఇది ఇది ఎంత దూరం వెళ్ళుద్ది, ఎలా వెళ్ళుద్ది, ఎట్లా రీచ్ అవుతుంది, నేను ఆలోచించలేదు బేసిక్. నా హోమ్ టౌన్ అది. అది కాకుండా ఏమైనా కారణం ఉందా? కారణం ఏమీ లేదంటే నేను అంతకంటే పెద్ద కారణం ఇంకే ఉంటుందండి. అంటే అక్కడ పుట్టిన కథ అంటది, అక్కడ నేను చూసి పెరిగిన వాతావరణంలో నన్ను అట్రాక్ట్ చేసిన సీన్లు, నన్ను ఆవేదన నేను ఆవేదన చెందిన సీన్లు, ఎమోషన్స్ నేను నా కళ్ళతో చూసిన చాలా ఉన్నాయి. సో దాని చుట్టూ అల్లుకున్న కథ కాబట్టి ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చూసిన కథను ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా దించాలి కాబట్టి అదే ప్లేస్లో చేయాలి, అదే మనుషుల మధ్య చేయాలని ఫిక్స్ అయ్యాను బేసిక్గా. అంతకుమించి పెద్ద రీజన్ ఏం లేదు.